ఇప్పుడు వైజాగ్లోన పర్టికులర్గా యూత్తో మాట్లాడినప్పుడు జనసేన గురించి కొంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మీరు అట్లాంటి జనసేన నుంచి బయటకు వచ్చిన నేపథ్యం ఉంది, సో ఇప్పుడేమైనా అనిపిస్తుంటుంది మీకు అక్కడ జనసేనతో కంటిన్యూ అయ్యి ఉంటే బాగుండేదని? ఏం లేదు, అదేంటంటే మన భావాలు ఇవన్నీ కూడా మనం ప్రకటించాల్సిన దానికి ఒక మీడియం అన్నది, ఇప్పుడు మీడియా ద్వారా నేను మాట్లాడుతున్నాను, నా ఆలోచనలు ఏంటో ప్రజలకు చెబుతున్నాను. బేసిక్గా ఏంటంటే పార్టీ అన్నది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా ప్రభావితం చేయడం ఏంటంటే మన ఆలోచనలు, మనం ఏ విధంగా వాళ్ళని లీడ్ చేయగలమన్నది కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, అప్పుడు మీకు చూసుకుంటే యాక్చువల్గా ఓన్లీ 65% మాత్రమే పోలింగ్ జరిగింది. యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే 95% దాకా ఓటింగ్స్ రావాలి మనకు. ఓటు ఈ 30-35% వాళ్ళు ఎందుకు ఓటేయట్లేదన్నది కూడా వాళ్ళని ఆలోచింపజేయగలగాలి. చేయగలిగితే అప్పుడు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయి కదా, అవి పక్కనకు వెళ్తాయి. లేకుంటే నేను గెలవాలంటే నాకు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుని వాళ్ళని నేను చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను నేను సమకూరుస్తూ కనుక వెళితే ఈ ఓట్ బ్యాంక్ నాకు ఓటేస్తుంది. కానీ ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాల నుంచి మనం బయటికి తీసుకురావాలి ప్రస్తుత విధానాన్ని. దానికోసం ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని ఓట్ చేసే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో వ్యక్తులు రావాలి అంటారు వాళ్ళు, క్యాండిడేట్లు సరిగా లేరు కాబట్టి మేము ఓటేయలేదు అంటాం. సో దానికోసం నోటా అన్నది ఒకటి ఉంది, కనీసం మీరు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయండి. దట్స్ ఎ వెరీ చాలా మనం గుళ్ళకు మనం ధార్మిక స్థలాలకు వెళ్ళి ఇది కూడా అంతే. ఆ పోలింగ్ బూత్ అన్నది ఒక ఆలయం, ఆ ఆలయంలో ఒక భక్తుల్లాగా మనం వెళ్ళాలి. మన విధులు మనం నిర్వహించాలి. అక్కడ ఏ విధంగా మనం విధులు నిర్వహిస్తున్నామో ఇక్కడ ఈ విధి కూడా చాలా గొప్ప విధి, అది దాన్ని కూడా నిర్వహించాలి మనం. ఆ విధంగా మనం వాళ్ళని డ్రైవ్ చేయగలం. అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు జనసేన. మీరు జనసేన నుంచి బయటకు రావటం ఇదంతా ఇప్పుడే వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అవసరం లేని మూవ్ అని మీరు ఏమన్నప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు చేసినా కూడా నేను అసలు ఎందుకు ఆ మూవ్ తీసుకున్నారు? ఐ థింక్ యూఆర్ ది 20th. నేను ఎప్పుడు ఏంటంటే పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఫుల్ టైమ్గా ఉండాలని అనుకున్నాను నేను. మనం ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక పార్టీగా ఎదగాలనుకుంటున్నామో మిగతా వాళ్ళకు ధీటుగా, ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఇక్కడ ఉన్నవి, ప్రాంతీయ పార్టీలు, ఇవి నేషనల్ పార్టీలు లేవు మన రాష్ట్రంలో. రెండు రీజనల్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటున్నాయి కాబట్టి మూడవ రీజనల్ పార్టీ పవన్ కళ్యాణ్ వైక్ రాదు అటువంటి. అంటే నేను అప్పుడు అన్నాను ఆయన మనం ఫుల్ టైం ఉందాం, ఆయన ఉండట్లేదని మీకు అప్పుడు. అంటే అప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ సినిమాల్లో చేస్తానన్నారు. సో సినిమాలకు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ మీకు అక్కడ షెడ్యూల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేస్తారు, దానివల్ల అవి కష్టమవుతుంది. అంటే టూ బోట్ సెయిలింగ్ వద్దు అంటే వద్దు నేను అన్నాను అనమాట. కాబట్టి ఆ సందర్భంగా నేను బయటికి రావడం జరిగింది. అదర్వైజ్ మై దిస్ థింగ్ విత్ హిమ్ ఆర్ ఎనీ పాలసీస్ని బట్టి నాకు ఎక్కడా కూడా, ఎందుకంటే ఇప్పుడు రెండు ప్రస్తాపిత పార్టీలకు మనం ఢీకొట్టాలంటే ఏమవ్వాలంటే మనం వారికన్నా ఎక్కువ మనం పనిచేయాల్సి ఉంటుంది. అది నా ప్రధానమైన ఆర్గ్యుమెంట్. ఓకే, సో అక్కడ మీకు మిస్ అక్కడ నాకు ఎందుకంటే మళ్ళీ ఆయన వెళ్తానంటే నేను సమూహం మనం మన ఎగ్జిస్టెన్స్ కష్టమవుతుంది దానికన్నది అప్పట్లో ఆ సమయంలో నాకు అనిపించినది. కాబట్టి నేను ఆ విషయం ఎక్స్ప్రెస్ చేసి నేను బయటకు వచ్చేసాను.